గంజాయి కొనుక్కోవడానికి వచ్చారు. గంజాయి కొనుక్కోవడానికి వచ్చిన తర్వాత వాళ్ళ టీమ్లా ఫార్మ్ అయిపోయి ఒక 8 మంది టీమ్లా ఫార్మ్ అయిపోయి ఎక్కడెక్కడ ఇల్లు కొన్ని ఐసోలేటెడ్ ఇల్లు అంటే కొంచెం ఏరియాలో ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి ఇల్లు తెచ్చుకున్నారు. తెచ్చుకొని వాళ్ళ గంట ఇంట్లో వెంటనే సాయంత్రం 5:30, 6, 7 ఆ మధ్యలో వెళ్తారు, ఇంట్లోకి వెళ్తారు. ఇలాగానే ఉన్నటువంటి ఆడవాళ్ళని బెదిరిస్తారు, బెదిరించి బాగా అవసరం అయితే కాల్ చేస్తారు, మరి చూడదు లేకపోతే ఖచ్చితంగా గుర్తు చేస్తారు ఇమీడియట్లీ అయ్యేమి ఉన్నాయో. ఆ ఇంట్లో ఒక ఇంట్లో అలాగే పాప చిన్నపిల్ల పాప 11 సంవత్సరాలు ఉంటుంది పాప, ఒక ఆమె ముస్లాం ఉంటే ముస్లాం ప్యానిక్ అయిపోయింది, ఆమె ప్యానిక్ అయిపోయి తుపాకి చూపించుకొని ఆమె ఇదైపోయి ఇంకేమైందో తెలియక అలాగే ఉండిపోయింది. నీరు గారికి ఉంది ఆ పాపము చంపద్దు మమ్మల్ని చంపద్దు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయిందంటే వాళ్ళంతా ఆ బంగారం ఇంగారం అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోయిందా మేము మళ్ళా తెలిసింది మా ఇన్ఫర్మేషన్ వచ్చి అలా పెట్టుకొని మళ్ళీ వాళ్ళని బీహార్ వెళ్ళిపోతే బీహార్ నుంచి మళ్ళీ ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ ఉంటే వాళ్ళతో ఫోన్ చేసి మనం తెప్పించి పట్టుకుంటే రైల్వే స్టేషన్లో వాళ్ళు 3:30 to 4 o'clock దిగారు ట్రైన్. ఈయనంటే పట్టుకుంటే వాళ్ళ బ్యాగ్లో 2 రూపాయలు దొరికాయి, బట్టలు దొరికాయి, అలాగే వాళ్ళందరూ తీసుకొని రావడం జరిగింది. అదే ఊళ్ళో అలా ఉంటాయి లేకపోతే ఇచ్చేస్తాను అనమాట. అందుకు మనకి ఎట్టి పరిస్థితుల్లో అలా ఉన్నాయంటే ఇమీడియట్లీ మనకి కొంచెం మన ఇక్కడ మన టీచర్స్ ఉంటాయి వాటి ప్రకారం మనం ఇచ్చేటం ఉంటుంది. అలాగే వాళ్ళగా చేసేటప్పుడు మాత్రం మనం చిన్నంతా గెలిచి కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే ఎన్సీఆర్టీ సిఆర్టీ ఫోటోలు గీటలు పంపిస్తే ఐడెంటిఫై అయితే అలా అవ్వడం చెప్పి మనకి చెప్పడం కూడా జరుగుతుంది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విలువైన సమయాన్ని మా కోసం ఇది ఒక యాప్ని పెట్టడం జరిగింది. LHMS అని లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టడం జరిగింది. ఇది ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా 3 డేస్ 4 డేస్ లేకపోతే 1 మంత్ 2 మంత్ ఊరెళ్తాం అంటే ఆ రోజు మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్లో మా పోలీసులు మా స్టేషన్లో ఒక స్టేషన్కి 15 వేసి 20 వేసి అలా ఇచ్చారు ఈ ఎక్విప్మెంట్. అది తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టాలనేది 4-5 కెమెరాలు లోపల పెడతారు, లోపల అవి ఉంటాయన్నమాట. ఎవడైనా డోర్ తీసి వాటి కెమెరా ఏదైనా మనిషి వాళ్ళు వచ్చాడంటే ఇమీడియట్లీ మాకు అక్కడ అలారం వస్తుంది, అలారం వచ్చి ఇమీడియట్లీ మాకు ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. వాడి కెమెరాలో వాడు వస్తాడు ఇమీడియట్లీ మీరు దగ్గర ఉన్నటువంటి పోలీసుని కంట్రోల్ రూము అలర్ట్ చేస్తుంది అనమాట. ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే మీరు ఎప్పుడైనా ఊరెళ్తే మీ ఇంటి వరకే అది డైలీ చూడాలంటే మాత్రం మీరు కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందే. సీసీ కెమెరాలు పెట్టుకుంటేనే మొత్తం కామన్ ఏరియాలు కామన్ ఇవన్నీ కూడా మీకు సేఫ్టీ అర్థంగా ఎవరు వస్తారు ఏంటని తెలుస్తుంది. ఈ యాప్ మాత్రం మీరు ఎక్కడైనా ఊరెళ్తే మీకే కాదు మీ చుట్టాల్లో బంధువులు ఎవరైనా సరే సిటీలో ఎవరైనా ఊరెళ్ళినప్పుడు చేసేటప్పుడు చేసుకుంటే ఆటోమేటిక్గా ఇదంతా కూడా మీకు పోలీసులు వచ్చి ఇన్స్టాల్ చేసేటంత ఇచ్చేస్తారు. అలాగే ఇప్పుడు మేమంతా కూడా మున్సిపాలిటీతో టైపై మున్సిపాలిటీ ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ఎక్కడెక్కడ కొంచెం జనసమూహం ఎక్కడెక్కడ ఈ జంక్షన్స్ ఉన్నాయి అక్కడంతా కూడా ఈ పోల్స్ అవి పెట్టి కెమెరాలు గవర్నమెంట్ డబ్బులతో మొత్తం ఒక 2,600 కెమెరాలు శాంక్షన్ అయ్యాయి మనకి. అవన్నీ కూడా మెయిన్ రోడ్లలో పెడుతున్నారు, అవన్నీ కూడా ఇటు మన ట్రాఫిక్లో ఉన్న వాటిల్లో కూడా, అలాగే ట్రాఫిక్ వయోలేషన్స్ వేసేటప్పుడు కూడా రెడ్లైన్ అవన్నీ వయోలేషన్స్ వేసేటప్పుడు కూడా అవన్నీ కూడా ఇట్లా రికార్డ్ అయిపోతూ ఉంటాయి, అలాగే మనకి ఫైనల్ జనరేట్ అయిపోతూ ఉంటాయి. అలాగే నేరాలు అయ్యేటప్పుడు చేసేటప్పుడు రోడ్లుగా ఇవి ఇక మెడలో ఉండేవి ఏమైనా ఉంటే కొంచెం తప్పు నేలను లేకపోతే అవకాశం ఉన్నందుకు తీసుకెళ్ళడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తాను ఏదైనా పోయిందంటే మన తిరిగి రావడం చాలా కష్టం. వాళ్ళు ఏం చేస్తారండి ఈ జల్సాలకి అమ్మాయిలకి ఇంజనీరింగ్ ఈ స్టూడెంట్స్ తర్వాత అలాగే వచ్చినటువంటి బయట వీళ్ళంతా జల్సాలకి ఈ గంగాలకి ఆటలకి వీళ్ళకి అలవాటు పడిపోయి చూస్తాను. అంతా కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఇలాంటి పెద్ద మనిషినో అలాంటి చిన్నవాళ్ళని ఎవరినో తెలిసినోని అడిగేవాళ్ళం, లేదంటే ఏదో పుస్తకం తీసి తిరిగే చూసేవాళ్ళం. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు అన్ని గూగుల్ కొడతాం లేకపోతే యూట్యూబ్ కొడతాం లేకపోతే ఏదైనా యాప్ కొట్టి ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి దొంగతనం ఎలా చేయాలి మటర్ ఎలా చేయాలి మానభంగం ఎలా చేయాలి ఇవన్నీ కూడా కూడా అప్లోడ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎప్పటికీ ఏం నేర్పక్కర్లేదు, అంతా కూడా సెల్ ఫోన్ నేర్చుకుంది. పిల్లలు చూస్తున్నాం కదా వాటిని వాళ్ళు నేర్చుకొని ఆ యాంగ్ అయితే ఉంటుంది ఎక్కడ 12 ఇయర్స్ నుంచి
ట్వంటీ ఇయర్స్ వరకు వాళ్ళకి ఆ టీనేజ్ ఉంటారు, 19 ఇయర్స్ వరకు వాళ్ళకి టీనేజ్లో ఏం చేస్తామో ఏంటి అన్నది వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన ఉండదు. అది నేరము ఇది తప్పు లేకపోతే చదువుతుందని చెప్పి ఉండదు. కాబట్టి వాళ్ళు దానికి ఓ ఇలా చేస్తే హీరో ఇలా ఇలా చేస్తే ఇలా బాగుంది ఇలా చేస్తే ఇలా ఉండదని చెప్పి వాళ్ళు ఎంప్లాయ్ వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మ్యాక్సిమం పిల్లల దగ్గర ఎప్పుడు కూడా ఫోన్లు ఎక్కువ ఉండనివ్వకండి. ఇంట్లో కంప్యూటర్ ఉండాలి, ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుంటే ఇంతవరకు వాళ్ళకి ఏదైనా కావాలంటే మనం కంప్యూటర్ ఉంటే ఆటోమేటిక్గా ఓపెన్గా ఉండాలి, ఇంట్లో చూసుకుంటారు చేసుకుంటారు. మ్యాక్సిమం ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కూడా మనం పిల్లలకి డిజేజ్లో ఉన్న పిల్లలకి పెద్దలు అయితే పర్వాలేదు, డిజేజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి కొంచెం అవగాహన తగ్గట్టు వాడుకునే ప్రాబ్లం లేదు. డిజేజ్లో ఉన్న పిల్లలకి మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కూడా మాత్రం కొంచెం తగ్గిస్తే వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి మంచిది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి అమ్మస్తా ఫ్రీగానే డబ్బులు ఏమి తీసుకుంటాను. ఎల్హెచ్ఎంఎస్ ఫ్రీ, దానివల్ల ఎవరికి ఏమి డబ్బులు ఏమి ఛార్జ్ చేయము ఏమి చేయము. మీ ఇంటిని మేము జాగ్రత్తగా నిఘా నియంత్రణలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి దానిలో ఏం డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఏం అవసరం లేదు. మీరు కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో రిక్వెస్ట్ పెట్టేస్తే ఆటోమేటిక్గా మా టీం పోలీస్ టీమ్ వస్తారు, వాళ్ళే మీరున్నప్పుడు అరేంజ్ చేసి వెళ్ళిపోతారు. మీరు దళం వేసుకుని మీరు ఇంకా ఊరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. నేను స్వయంగా విశాఖపట్నం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ మన టూ టౌన్ పక్కన ఉంటుంది. దుర్గాప్రసాద్ నా పేరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం. ఇంతకుముందు స్టీల్ ప్లాంట్ తర్వాత ట్రాఫిక్ త్రీడౌన్ ఫోర్ డౌన్ ట్రాఫిక్ చేశాను. అన్నీ కూడా ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎంఎస్ మీద, అలాగే సిసి కెమెరాల మీద, అలాగే ఈ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ దాని మీద కూడా అవగాహన కల్పించడం కోసం మన శ్రీ లక్ష్మీశ్రీ నిలయానికి వచ్చి మన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరితో కూడా గుడి దగ్గర వచ్చి అందరికి కూడా చెప్పడం వివరించడం జరిగింది. ఈ వాళ్ళ తాలూకా బాధలు కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటంటే ఉన్నాయని కూడా దాని మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. యాప్ కూడా పెట్టడం జరిగింది, అందరికీ చెప్పడం జరిగింది. దాని గురించి ఈ యాప్ ఎవరైనా క్యాంప్కి వెళ్తాం ఊరికి వెళ్తాం అంటే వాళ్ళకి నిఘా నియంత్రణ కింద పెట్టడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు మళ్ళీ క్యాంప్ నుంచి వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఇంటిని సేఫ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఇదైతే మాకు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇమీడియట్లీ దీంట్లో ఎలర్ట్ వస్తుంది. ఆ కంట్రోల్ రూమ్లో ఎలర్ట్ రాగానే మా కానిస్టేబుల్ని మా పోలీసుల్ని ఎక్కడైతే అవైలబుల్ ఉండారో ఆ సాయాన్ని పంపించేది మాకు జరుగుతుంది. అన్నీ వాళ్ళని దొంగల్ని పట్టుకునడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ కూడా ఫ్రీగా గవర్నమెంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రీగా ప్రజల కోసం పెట్టడం జరిగింది. అందరూ కూడా వినియోగించుకోవాలని మీ తరఫు నుంచి మీ ద్వారా అందరికీ కోరుకుంటున్నాను.